కావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక సంవత్సరం వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తిని కాదు, చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను, చాలా దెబ్బలు తింటాను, సిద్ధంగా ఉంటాను. మీరు నన్ను విమర్శించండి, దాడులు చేయండి, ఏదైనా చేయండి, కానీ నేనైతే మరల వెనక్కి తిప్పను. మాట ఇచ్చానా నిలబడి తీరుతాను, వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. అందరికీ నాకు ప్రతి ఒక్కరు అడుగుతారు, నువ్వు దేశం నువ్వు జనసేన పార్టీ ఉంటుందా, విలీనం చేస్తారంటే విలీనం చేసే కాడికి నేను మీ ముందుకు ఎందుకుంటాను? నేను మీకోసం పోరాటం చేస్తాను. 2019 ఎలక్షన్స్ కి జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది. మీరు ఆ మాట పెట్టుకుంటారు, జనసేన ఆకాంక్ష తెలంగాణ యువత ఆకాంక్ష, జనసేన ఆకాంక్ష తెలంగాణ ఆడపడుచుల ఆకాంక్ష, జనసేన ఆకాంక్ష ఏ తెలంగాణ కోసమైతే తెలంగాణ యుద్ధం చేశారో ఆ ఆశయాల కోసం నిలబడుతుంది జనసేన పార్టీ. అదేవేళ 2019లో పోటీ చేసి మాట్లాడుదాం దీని గురించి. నేను సుదీర్ఘమైన ప్రయాణాన్ని సిద్ధం కండి, మన బలాబలాలు తెలుసుకుందాం, మన స్థాయి ఎంత, మన శక్తి ఎంత, మన వనరులు ఎంత, వీటన్నిటిని ఆలోచించి 2019కి ఎన్నికలకు సిద్ధమవుతాం. కానీ ఈలోపు నా అన్నదమ్ములకి నా అక్క చెల్లెలకి ఒకటే కోరుకుంటున్నాం, మీరు నాకు అండగా నిలబడండి. నేను మీ ఇంట్లో వాడిని, నాకు ఈ రోజున ఏమి మాట్లాడకుండా ఉంటే